మునుగోడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల ప్రచార హోరుతో మునుగోడు దద్దరిల్లుతోంది. గతంలో పోటీ చేసిన బీజేపీ ఇక్కడ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమై బీజేపీ కూడా పోటీలో గట్టిగానే నిలబడింది. అయితే ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు అన్ని పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నిక కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాలతోనే వచ్చిందంటూ తమ ఎన్నికల ప్రచారాన్ని పదునెక్కిస్తోంది. బీజేపీ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ కు బీజేపీలో చేరేందుకు అతనికి చెందిన కంపెనీలకు 22,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ తరువాత ఈ ఆరోపణను తిప్పికొట్టేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక టీవీ ఛానల్లో చర్చ చేసిన ప్రకటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో తాను 3 ఏళ్ల నుండి బీజేపీకి టచ్ లో ఉన్నానని, 6 నెలల క్రితమే తన కంపెనీలకు 18,000 కోట్ల టెండర్లు వచ్చాయని చెప్పడం మునుగోడులో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేటీఆర్ ఆరోపణలకు తగ్గట్టుగానే చెప్పిన ఫిగర్ లో తేడా ఉన్నా మొత్తం మీద కాంట్రాక్టులు వచ్చాయని ఒప్పుకోవడం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. అంతేకాదు, ఈ విషయంలో బీజేపీ నేతలు కూడా ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. మొత్తం మీద నియోజకవర్గంలో ఈ విషయంలో అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంట్రాక్టుల కోసమే పార్టీ కండువా మార్చుకున్నాడని టీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు కోమటిరెడ్డి రాజగోపాల్ తీరు మరింత బలాన్ని చేకూర్చింది. చివరిగా చెప్పుకొచ్చేది ఏమిటంటే, ఈ ఒక్క వ్యవహారమే ఉప ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేస్తుంది అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.